నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో కల్వకుంట్ల కవిత వార్త ఏమైనా ఉందా అన్నది నేను చూస్తున్నాను ఎందుకంటే మా కవితమ్మ మంచిది అని ఈ నమస్తే తెలంగాణ పేపర్లో రాయాలి ఒక రకంగా చెప్పాలండి ఎందుకంటే వీళ్ళు పొద్దున లేస్తే కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు భజన తప్ప ఇంకొక వార్త ఉండదు మరి కవితకు ఎందుకు అన్యాయం ఇందులో కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో దొరకలే బంజారా బంజారాయిల్స్లో అసలు మీటింగ్లే జరగలే అసలు ఆమె ఢిల్లీకి పోలే ఢిల్లీకి పోయినా ఒబెరాయ్ హోటల్కి పోలే పోయినా వేరే మీటింగ్లలో పాల్గొన్నది అని ఇలా రాయచ్చుగా ఎందుకు రాయరు ఏది వార్తేది వార్తేది లోపల పేజీలు ఏమైనా ఉందా ఏడ ఉంది ఇప్పుడు కల్వకుంట్ల కవితకు ఎందుకు ఇంత అన్యాయం మీ ఇంటి ఆడబిడ్డకే మీరు అన్యాయం చేస్తున్నారే ఏది కనీసం ఎడిటోరియల్ అన్న ఎన్న ఎడిటోరియల్ పేజీలన్న కనీసం ఎవరన్నా అయ్యో కవిత మంచిది చాలా మంచిది ఆమెకు ఏ పాపం తెలియదు అయ్యో ఆమెకి అంత ఘోరంగా మా ఇది చేస్తారా అని రాయొచ్చుగా అంటే నమస్తే తెలంగాణ పేపర్లోనే కవిత పేరును ఉచ్చరించలేని పరిస్థితి ఉందంటే ఇక ఆమె ఎంత తప్పు చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఇంతకు మించిన ఎగ్జాంపుల్ అవసరంలే ప్రమాదంలో ప్రజాధనం అదాని అప్పుల్లో అధిక వాటా ప్రభుత్వ బ్యాంకులదే వంద శాతం మీరు రాసిన వార్త వంద శాతం కరెక్టే మరి తెలంగాణ ప్రమాదంలో ప్రమాదంలో తెలంగాణ ప్రజాదనం కూడా ఉన్నదిగా ప్రమాదంలో తెలంగాణ ప్రజాదనం కూడా ఉన్నది కదా ఇట మెగా కృష్ణారెడ్డి మైహోం రామేశ్వరరావు ఇంకో రావు రావు తారక రామారావు చంద్రశేఖర్ రావు కవితారావు హరీష్ రావు సంతోష్ రావు మరి వీళ్ళ వీళ్ళ సంపాదన ఎట్లా పెరిగింది వీళ్ళ సంపాదన పెరిగి వీళ్ళ సంపాదన పెరిగి వాళ్ళ భార్యలట ఫ్యాషన్ షోలలో కోటి ఎనభై లక్షల చీరలు ధరించి అది మన ఏదేమంటారు కదా అన్ని ఏమో వాకు వాక్ చేస్తున్నారట క్యాట్ వాకు డాగ్ వాకు ఏదో వాకు ఆ వాకులు చేస్తారు మీరు కోటి ఎనభై లక్షల చీరలు కట్టుకొని మరి తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలేమో ప్రమాదంలో ఉన్నారు మరి ఇది ప్రజాదనం ప్రమాదంలో లేదా దీనికి కూడా ఆన్సర్ చెప్పాలి కదా ఎన్ని ఎన్ని వేల లక్షల ఎకరాల భూములు మీ చేతుల్లోకి వచ్చినాయి కాకపోతే ఇక్కడ దరిద్రం ఏంటంటే ఇక్కడ పార్లమెంట్ అట్టుడుకుతున్నది అదాని మీద కానీ ఈడ ఈడ అసెంబ్లీ అట్టుడు మెగా కృష్ణారెడ్డి మీద మైహోం రామేశ్వరరావు మీద అదే అదే దరిద్రం మన తెలంగాణకి తెలంగాణ ప్రజలు చేసుకున్న పాపం ఏంటంటే ఈ దుర్మార్గులు అధికారంలో ఉండడం ఇంకో దుర్మార్గులు ప్రతిపక్షంలో ఉండడం ఎందుకు మెగా కృష్ణారెడ్డి మీద మైహోం రామేశ్వరం మీద అసెంబ్లీ అట్టుడు కదా ఎందుకంటే అంత పెన్షనర్లే కాబట్టి అంత పెన్షనర్లే కాంగ్రెస్లో పెన్షనర్లే బీజేపీలో పెన్షనర్లే వాళ్ళ వాళ్ళ ఏ కార్యక్రమాలు జరగాలన్నా ఈ ఈ వీళ్ళ దగ్గర నుంచి పైసలు పోవాలి ఆడికి ఏమైనా నేను ఒక ప్రోగ్రామ్ చేద్దామనుకున్నా తీసుకో యాభై కోట్లు తీసుకో వంద కోట్లు ఇదే పనిగా రెడ్డి ఆస్తులకు భూమి పూజ చేసిండట ఎవరా హరీష్ రావు అవును రెడ్డి ఆస్తులకు భూమి పూజ ఇక అది భూమి పూజ భూమి పూజ లాగానే ఉంటుంది అది సీఎం అంట పదిహేను ఎకరాలు కేటాయించిందట మరో ఎకరం కేటాయింపు వినతిని పరిశీలిస్తాం ఇక ఆడ ఆడ రోజు పోయి చూడు కుక్కలు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి మళ్ళీ ఇంక సంవత్సరం దా తర్వాత పోయినా అది అత్త ఉంటుంది మరి ఎస్సీ హాస్టళ్ళు ఎస్టీ హాస్టల్ బీసీ హాస్టల్ల సంగతి ఏంది వాటి గురించి అడగనే హా ఇవి ఆల్ పేపర్స్లో మనకి కనిపిస్తున్న వార్తలు సో మేజర్గా లిక్కర్ స్కామే ప్రధానంగా హైలైట్ అవుతున్నది మరి లోపల వేస్తారా ఇంకేమైనా తప్పించే మార్గాలు ఉన్నాయా భవిష్యత్తులో తెలుస్తుంది ఒకవేళ అది ఏం చేయం మేము అంతా అవుతుంది అనుకుంటే ఆయనకి ఏదైతే డిపాజిట్లు రాకుండా బొంద పెడదామని ప్రజలు రెడీ అయ్యారో మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు